మేడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సంక్రాంతికి బెర్తులు బుక్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో సినిమా సైడ్ అయిపోతోంది ఇప్పుడు ఇదే లిస్టులో వెంకీ ప్రాజెక్ట్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఇందులో నిజమేంత రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అర డజన్ సినిమాలు టార్గెట్ చేశాయి రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాయి కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో మూవీ రేస్ నుంచి తప్పుకుంటోంది ఇటీవల విశ్వంబర సినిమాని వాయిదా వేశాడు మెగాస్టార్ గ్రాఫిక్స్ వర్క్ డిలే అవ్వడంతో పొంగల్ బరి నుంచి తప్పుకున్నాడు దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది ఇదే డేట్ కి తన సినిమా వస్తున్నట్లు ప్రకటించాడు రామ్ చరణ్ అయితే తాజాగా వెంకటేష్ అనిల్ రావుడి ప్రాజెక్ట్ కూడా సంక్రాంతికి రావడం కష్టమైన టాక్ గట్టిగా వినిపిస్తోంది వెంకటేష్ తో కొత్త ప్రాజెక్ట్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశాడు అనిల్ రావుపుడి ఓపెనింగ్ రోజే సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించాడు దానికి తగ్గటే శరవేగంగా షూటింగ్ జరిపాడు కానీ ఎంత స్పీడ్ గా వర్క్ చేసినా డిసెంబర్కి టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా మారిందట అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది వెంకీ ప్రాజెక్టు జనవరిలో రిలీజ్ కాకపోతే ఆ డేట్ కి తండేల్ని రిలీజ్ చేయాలని చూస్తోంది యూనిట్ అంటే గేమ్ తో పోటీ పడ్డానికి తండేల్ సిద్ధమైనట్లే సంక్రాంతికి ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పటికి పరిస్థితులు ఇంకా ఎలా మారుతాయో చూడాలి